గతంలో ఇక్కడ ఎంపీగా కవిత గారు పోటీ చేశారు పరిపాలించారు తర్వాత సెకండ్ టర్మ్ ఓడిపోయింది ఇప్పుడు ఆ కవిత గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే మీ బోధనలో ఆమె ఎంపీగా ఎలా ఉంటుంది కవిత ఇంతకు ముందు ఓడిపోయినమాట వాస్తవమే అరవింద్ గారికి మేము కూడా ఓట్లేసాం వాస్తవంగా చెప్తున్నా నేను కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా కవిత గారికి ఓట్లేస్తాం ఎంపీకి కనుక ఆమె వేస్తే ఖచ్చితంగా కవిత గెలుస్తుంది ఈసారి గతంలో కవిత గారు ఎంపీగా పరిపాలించినప్పుడు ఇక్కడ మీ పరిస్థితి ఏంది తర్వాత ఓడిపోయిన తర్వాత తను ఎవరైతే ఇప్పుడు స్థానికంగా ఎంపీ ఉన్నారో ఆయన ఇప్పుడు పరిపాలించిన పరిపాలనకు అప్పుడు ఆమె పరిపాలించిన పరిపాలనకు ఎలా ఉంది కవిత పరిపాలన అప్పుడు బాగానే చేసిందన్న తర్వాత ఈయన ఇంకొకటి ఫాస్ట్ పోయి రేవంత్ రెడ్డి గారు అక్కడ బీజేపీ సెంటర్లో ఉంది కాబట్టి నేను పసు బోర్డు తెస్తా పత్తు బోర్డు తెస్తా అది తెస్తా ఇది తెస్తా అన్నాడు ఇంతవరకు నాకు తెలిసి ఆయన ఫస్ట్ ఎంపీగా నిలబడ్డప్పుడు బోధనకి ఒక్కసారి వచ్చాడన్న తర్వాత ఈ ఎలక్షన్ పీరియడ్లో ఇప్పుడే ఉన్న రెండు మూడు సార్లు వచ్చాడేమో కానీ ఏ గ్రామము తెలియదు ఈ బోధనకి రెండు సార్లు ఒకసారి వచ్చి ఉంటాడు ఏం ఒక్క చిన్న వర్క్ కూడా చేయలేదన్న అరవింద్ గారు వేస్ట్ నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఈ అరవింద్ గారి పరిపాలన అయితే రేపు పోటీలో బరిలో నిలబడితే సరే ఏదేమైనప్పటికీ కూడా మీరు అరవింద్ గారికి ఎలా సమాధానం చెప్పబోతారు కవితని ఎలా స్వాగతిస్తారు అరవింద్ ఇక వేస్టే అన్న అరవింద్ది ఏం లేదు ఆయన ఇంట్లో వాళ్ళ అన్నదమ్ముల గొడవలు తండ్రి గొడవలు ఇవే జరుగుతూ ఉన్నాయి అరవింద్ తోటి ఏమి కాదు ఆయన కూడా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్కి పోతున్నాడు కానీ రేపు ఈ మనం రేపు మూడో తారీఖు ఆయన సంగతి కూడా తెలిసిపోతుంది ఆయనది కూడా ఏం లేదు ఈసారి ఖచ్చితంగా కవిత గారిని మళ్ళీ గెలిపించుకుంటాం మా నిజామాబాద్ జిల్లా మళ్ళీ అభివృద్ధి చేసుకుంటాం రావడం మీరు స్వాగతిస్తున్నారా కోరుకు చాలా 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 స్వాగతిస్తున్నాం కవిత మొన్న కూడా వచ్చిపోయారు బోధను మా గ్రామానికి కూడా వచ్చారు కవిత కవిత అనే ఆమె ఇలా సీఎం కూతురులాగా అనుకోవట్లేదన్న ఆమె సీఎం కూతురులాగా అనుకోవట్లేదు ఒక కార్యకర్తలాగే పనిచేస్తుంది ఆమె కూడా ఇప్పటికీ కూడా ఒక కార్యకర్తలాగే పనిచేస్తుంది కవిత ఇప్పుడు మేము మేమనేది ఏంటంటే ధర్మపురి గారు మనం గెలిచిన తర్వాత అప్పుడు ఓటంపాలైన కవిత గారిని ఇప్పుడు బోధన్ ప్రజలు ఎలా స్వాగతిస్తారు ఆమెకు ఎలాంటి విజయాన్ని చేకూరుస్తారు ఇంతకుముందు అది పరిస్థితులు మారిపోయినాయి ఇప్పుడు కవితకి బాగానే స్పందన ఉంది ప్రజల్లో బాగా అందరూ హారతులు పడుతున్నారు ఏ విషయంలో అయినా కానీ ఆమె చాలామందికి కూడా సపోర్ట్గా ఉంది ఇప్పుడు మొన్న కరోనా టైంలో కూడా బాగానే హెల్ప్ చేశారు ఆమె ప్రతి ఒక్కరికి బాగానే చూసుకుంది ఆమె కానీ మా షకిల్ అన్న కానీ మంచిగానే చేశారు ఈసారి ఖచ్చితంగా కవిత గెలుస్తుంది మా షకిల్ గెలుస్తున్నాడు సీఎం మన కేసీఆర్ గారు అవుతున్నారు సో బోధనలో ఫైనల్గా రిజల్టు గెలిచే సోర్సు ఎవరుకున్నా నేను చెప్తున్న ఒకటే మాట 20,000 నుంచి 30,000 లీడింగ్లో షకిల్ గారు గెలుస్తున్నారు మీరు రాచిపెట్టుకోండి